యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అనాథ బాలలపై ప్రైమ్9 కథనాలకు దాతలు స్మరించారు. 8 ఏళ్ల కిందట అమ్మా నాన్నలు చనిపోవడంతో ఈ చిన్నారులు అనాథలయ్యారు. అమ్మమ్మ తాతలే వారిని పోషిస్తూ వస్తున్నారు. కరోనా సమయం కావడంతో వారి కష్టాలు మరింతగా ఎక్కువయ్యాయి. వీరి దీన పరిస్థితిని ప్రైమ్9 ప్రసారం చేసింది. దీంతో దాతలు ముందుకొచ్చి వారికి కావలసిన సరుకులతో పాటు నగదు సాయం అందించారు. తమ పరిస్థితిని ప్రపంచానికి చెప్పి తమకు సాయం అందజేసిన ప్రైమ్9 కు చిన్నారులు థ్యాంక్స్ చెప్పారు. తాటి మల్లయ్య మరి పద్మ అంటే వారి మనవర్ని మనవరాలని వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది. వారికి నా వంతుగా వృతాభక్తిగా ఎంతో కొంత సహాయం చేయాలనిపించింది. మీడియాలో మరియు వాట్సాప్లో ఈ విషయం ఇది రావడం జరిగింది. చూసిన వెంటనే స్పందించి వారికి నేను ఎంతో కొంత సహాయం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మన రిపోర్టర్స్కి మరియు స్పెషల్గా థ్యాంక్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా మనం చేయగలిగితే మన మోత్కూరు పట్టణం కూడా చాలా డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన అనాథ బాలలపై ప్రైమ్9 కథనాలకు దాతలు స్పందించారు. 8 ఏళ్ల కిందట అమ్మా నాన్నలు చనిపోవడంతో ఈ చిన్నారులు అనాథలయ్యారు. అమ్మమ్మ తాతలే వారిని పోషిస్తూ వస్తున్నారు. కరోనా సమయం కావడంతో వారి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. వీరి దీన పరిస్థితిని ప్రైమ్9 ప్రసారం చేసింది. దీంతో దాతలు ముందుకు వచ్చి వారికి కావలసిన సరుకులతో పాటు నగదు సాయం అందించారు. తమ పరిస్థితిని ప్రపంచానికి చెప్పి తమకు సాయం అందేలా చేసిన ప్రైమ్9 కు చిన్నారులు థ్యాంక్స్ చెప్పారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూరుకు చెందిన ఇద్దరు యువకులు అనాథ కావడంతో పాటు కూడా ప్రైమ్9 న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనాన్ని ఒక టెలికాస్ట్ నేపథ్యంతో పాటు ఒక ప్రైమ్9 న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక విషయంపై కూడా పూర్తి స్థాయి పెద్ద ఎత్తున కూడా దాతలు వచ్చి ఆ కుటుంబానికి ఎండుదండగా ఉండి ఆసరాగా నిలుస్తున్నారు. ఇప్పటికి 8 సంవత్సరాల క్రితం తన తండ్రి అనారోగ్యంతో చనిపోవడం తర్వాత కూడా కొద్ది కాలంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో పాటు ఇద్దరు చిన్నారులు అనాథలై రోడ్డున పాల్పడ్డారు. అయితే వాళ్ళ అమ్మ నాయనమ్మ తాత దగ్గర ఉంటూ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ మాత్రం కూడా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో పాటు కూడా వారికి కూడా వాళ్ళ కుటుంబం జీవనోపాధికి కూడా కష్టంగా మారింది. ఈ కష్టంగా మారడంతో పాటు కొంత కాలంగా కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంతో పాటు ఒక వాళ్ళకు ఎలాంటి పనులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పాల్గొతున్న పాటు కూడా మా పరిస్థితి సీనియర్గా ఉన్నది, మమ్మల్ని కాపాడంటూ కూడా చిన్నారులు అక్కడ ఏదైతే చిన్నారు భిక్షాటం చేస్తున్న నేపథ్యంతో పాటు భిక్షాటం చేసిన సమయంగా భిక్షాటం చేస్తున్న యువకులకు తెచ్చుకొని ప్రైమ్9 ఛానల్ ప్రత్యేకంగా ప్రసారం చేయడంతో పాటు ఇక సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో కూడా ఏదైతే యూట్యూబ్ ఛానల్ వచ్చిన యువర్షిప్ ఉన్నప్పుడు మాత్రం కూడా పెద్ద ఎత్తున కూడా దాతలు ముందుకొచ్చి వాళ్ళకు నిత్యవసర వస్తువులతో పాటు కూడా నగదు అందించడంతో పాటు అనాథగా మారవలసిన మా కుటుంబానికి ఒక ప్రైమ్9 న్యూస్ ఛానల్ ఎన్నికండుగా ఉండి మాకు సాయం చేయాలంటూ ఒక దాతలు ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాలంటూ కూడా ఒక ప్రైమ్9 ఒక ప్రసారం ద్వారా తిరగడంతో పాటు కూడా చిన్నారులని చాలా మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకు దాత దానం చేయడానికి ప్రైమ్9 న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మాలాంటి యొక్క పరిస్థితి మా ఒకరికి రాకూడదు, ఒక అనాథలుగా మారకూడదు. విద్యరాత వల్ల మాకు మేము ఒక అందరితో పాటు కూడా అల్లారు ముద్దుగా ఉండి చదువు గొప్ప చదువులు చదివి గొప్ప స్థాయిలో ఉండవలసిన మాకు ఒక కాలం మాత్రం విద్యరాత రాసింది. విద్యరాతలో కూడా ఆ కాలగర్భం వచ్చిన మాయదారి రోగంతో ఒక రోజు వల్ల కూడా తల్లి చనిపోవడం కొంతకాలంగా ఆ కుటుంబం పిల్లల బాధ్యత మాత్రం కూడా తల్లి భుజాల మీద వేసుకొని సంసారం నెట్టుకొచ్చినప్పుడు మాత్రం కూడా జీవనం నెట్టుకొచ్చిన సందర్భాల్లో కూడా తల్లిని కూడా ఒక విధి వక్రీకరించింది. వారిని కూడా తల్లి కూడా కొద్ది కాలంలో మృతి చెందిన తర్వాత కూడా ఈ పిల్లలు అనాథ కావడం ముసలివారైన తాత నాయనమ్మ అమ్మమ్మల దగ్గర ఉండి జీవనం సాధిస్తున్నప్పటికీ ఎక్కువ ప్రపంచ దేశాల మొత్తం కూడా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారితో పాటు కూడా వాళ్ళకి జీవనం సాగడం చాలా కష్టంగా మారడం బతుకు భారంగా మారిందంటూ కూడా చిన్నారులు ఇద్దరు అయితే మోత్కూరు పట్టణంలో కూడా భిక్షాటన చేయడం చాలా మంది దయద హృదయాలతో కూడా వాళ్ళు అక్కువ చేసుకొని అయితే వాళ్ళకు సహాయం చేస్తారు. అయితే
ఇంకా ప్రభుత్వం మాపై దృష్టి పెట్టి మమ్మల్ని ఏదైతే ఉన్నదో ఫౌల్ చదివించాలి. ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని, దాతలే కాకుండా కూడా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మాకు ఇంకా సాయం చేసి ఉన్నత ఫౌల్స్ చదివించుకోవడానికి అయితే భవిష్యత్తులో మేము కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా కూడా మన వంతు సాయం చేస్తామంటూ కూడా చిన్నారులు ఒక వేడుకోవడం పెరుగుతున్న నేపథ్యంతో పాటు మాత్రం కూడా ప్రత్యేకంగా అయితే ఇలాంటి అనాథల అనాథగా మారొద్దు, ఇలాంటి వారికి మరొకరు కూడా రావద్దు అంటూ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఒక ప్రత్యేకంగా ఒక కథనాన్ని ప్రసారం చేయడం, ఆ ప్రసారం ద్వారా సామాజిక మాధ్యమాలలో కూడా చూసిన ఒక దయాదాక్షిణ హృదయాస్థలం ముందుకు వచ్చారు. కానీ ఇంకైతే ఈ యొక్క చేసిన ధర్మం మాత్రం కొంతమేరకు మాత్రమే జీవనం ఎక్కడ రావాల్సి వస్తుంది. ఉన్నత అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మాకు ఏదే మా మేము మా నాయనమ్మ మా తాత మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం, వాళ్ళం కూడా ముసలితనం కావడం, వాళ్ళు కూడా వాళ్ళు బతకడానికే కష్టంగా మారింది. ఇక భవిష్యత్తులో మాకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇంకా ప్రభుత్వం అక్కడ చేర్చుకొని మమ్మల్ని చదివించాలనుకుంటున్నారు. ఏపీ